ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మండల అభివృద్ధి పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా కొమరోలు ఎంపీపీ కామూరి ఆమూల్య మరియు తహసీల్దార్ రమాదేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యల గురించి చర్చించుకున్నారు. అనంతరం రోడ్లు సరిగా లేవని, విద్యుత్ శాఖ అధికారులు త్వరగా సమస్యల మీద స్పందించడం లేదని కొమరోలు ఎంపీటీసీలు నన్ను, సుబాని, తిరుపతి రాజులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే అమ్మఒడి కొందరికి రాలేదని విద్యాశాఖ అధికారులకు తెలిపారు. పశు వైద్యశాలలో డాక్టర్లు రైతులకు అందుబాటులో ఉండాలని, మూగ జీవాలకు వైద్య సేవలు అందించాలని ఎంపీపీ కామూరి అమూల్య తెలిపారు. అన్ని శాఖ అధికారులు వారి వారి విధులను సక్రమంగా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండు శశికళ, ఈవో పీఆర్డీ రాధాకృష్ణ, ఏవో శ్రీనివాస్ కుమార్, ఎంపీటీసీలు, సచివాలయ కార్యదర్శులు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐదు వందల 40 లక్షలు, మిగిలిన 40 లక్షలు 40 లక్షలు రూపాయలు ఎక్స్పెండిచర్ చేస్తున్నాం.